పన్నీర్ చికెన్ పిజ్జాలో చికెన్ ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే పన్నీర్ వేసుకోకపోతే అది చికెన్ పిజ్జా అయిపోతుంది. ప్రాసెస్ మొత్తం సేమ్, మేము ఎలా చేస్తున్నామో అలాగే చేయండి. మీకు ఇష్టం లేకపోతే పన్నీర్ మట్టుకి వేసుకోకండి. మరి ముందు పన్నీర్ చికెన్ పిజ్జా చేసుకోవడానికి మనం ఈస్ట్ డో చేసుకోవాలి. ముందుగానే నేను చేసి పెట్టేసుకున్నాను, కానీ ఎలా తడపాలో మీకు చూపించాలి కదా. ఇప్పుడు తడిపి చూపిస్తా. నేను ముందే ఎందుకు తడిపి పెట్టుకున్నాను అంటే, ముందు తడిపి పెట్టుకుంటేనే పిజ్జా డో బాగుంటుంది. ఒక 20 నిమిషాలు అయినా పిజ్జా డోకి రెస్ట్ ఇవ్వాలి. అందుకే ముందే తడిపి పెట్టేసుకున్నాను. చాలా ఈజీ, చూపిస్తాను చూడండి. ఫస్ట్ మైదా పిండి, అలాగే మైదా పిండిలో కొంచెం ఒక గుంటలాగా చేసుకొని ఇందులో ఈస్ట్, కొంచెం చక్కెర, చిటికెడు, ఉప్పు, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని సాఫ్ట్గా పిండిని తడుపుకోవాలి. ఈస్ట్ వేయడం వల్ల పిండి చక్కగా పొంగుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. ఈస్ట్ వేసిన వెంటనే పిండిని చేయకూడదు. ఒక 20 నిమిషాలైనా పక్కన పెడితే చక్కగా పిండి పొంగుతుంది. అలాగే ఈస్ట్ డో కలిపిన తర్వాత ఎక్కువగా రుద్దకూడదు అనమాట, మరీ సాఫ్ట్గా చేయకూడదు. ఒకసారి కలిపి ఇలా పక్కన పెట్టేస్తే ఒక 20-30 నిమిషాల తర్వాత ఇలా చక్కగా పొంగుతుంది. అబ్దుల్ గారు, భవానీ గారు, పిండి తడిపేశాం కదా, ఇప్పుడు మనం పిజ్జా సాస్ చేసుకుందాం. పాన్ పెట్టి పాన్ వేడయ్యే లోపల క్యాప్సికం, పన్నీర్, ఇంకా టమాటాని కట్ చేసుకుందాం. పాన్ వేడెక్కింది, ఇందులో నూనె వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ ఇంట్లో ఉంటే కనుక అది కూడా వేసుకోవచ్చు, నేను మామూలు నూనె వేశాను. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు, కొంచెం సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు, ఉల్లిపాయలు కొంచెం కచ్చా పచ్చాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు. టమాటా ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే చిల్లీ ఫ్లేక్స్. అబ్దుల్ గారు, ఇప్పుడు ఇందులో టమాటో కెచప్, అలాగే టమాటో ప్యూరీ. ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం చిన్న మంట పెట్టి మూత పెట్టేసుకోవాలి. చక్కగా చికెన్ ఉడికిపోతుంది. మరి ఈలోపు మనం పన్నీర్ని కట్ చేసుకుందాం.
చికెన్ ఉడికిపోయింది. భలేగా ఉంది, మంచి సూపర్ అరోమా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేద్దాం. అలాగే ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. ఇందాక తడుపు పెట్టుకున్నాం కదా పిజ్జా డో, దీన్ని వెనకాల పెట్టుకొని నేను వేరే ఏదైనా చేసుకుంటా. మొక్కజొన్న పిండి, దీన్ని కార్న్ మీల్ అంటారు. ఫస్ట్ కింద కొంచెం ఇలా కొంచెం అంటే కొంచెం ఎక్కువగానే తీసుకొని ఇలా చేతికి కూడా కొంచెం అందుకొని ముందుగానే చేసి పెట్టుకున్న పిజ్జా డో తీసుకొని సైడ్కి కొంచెం అంచులాగా చేసుకోవాలి. పిజ్జాని పెనంలో పెట్టిన తర్వాత పైనుండి సాస్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసుకోవడానికి ప్లేట్ని మనం తిప్పి పెట్టుకొని ఇప్పుడు చేసుకున్న సాస్ ఈ బేలీఫ్ తీసేద్దాం. పెనం మటుకి చాలా వేడిగా ఉండాలి. భవాని గారు, ఇంట్లో ఓవెన్ ఉంటే డైరెక్ట్గా ఓవెన్లో పెట్టండి, లేదు అంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. కొంచెం సాస్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. చికెన్ ముక్కలు కూడా మనం ఎక్కువగా వేసుకున్నాం, అదే బయట అయితే కొంచెం తక్కువ తక్కువగా వేస్తారు కదా. ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సాస్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అలాగే అండ్ ఉల్లిపాయలు అన్నీ కలిపి పైనుండి మొజరిల్లా చీజ్. పిజ్జాకి ఈ చీజ్నే వాడతారు, ఎందుకంటే పిజ్జా అవడానికి టైం పడుతుంది కదా, మొజరిల్లా చీజ్ మెల్లిగా కరుగుతుంది. ఇప్పుడు పైనుండి మూత పెట్టేసి చిన్న మంటలో 20 నిమిషాలు కుక్ చేసుకుంటే మీరు అడిగిన పనీర్ చికెన్ పిజ్జా రెడీ అయిపోయి పిజ్జా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీసేస్తే చూడండి, చక్కగా చీజ్ కరిగింది కదా. వావ్, చీజ్ ఎంత ఎక్కువగా ఉంటే పిజ్జా అంత బాగుంటుంది. చాపింగ్ బోర్డ్ పైన వేసుకొని కట్టర్ తీసుకొని పిజ్జాని కట్ చేసుకుందాం. ప్లేట్ తీసుకుందాం. అబ్దుల్ గారు, మీరు అడిగినట్టుగానే ఓవెన్ లేకుండా ఇంట్లోనే తవ్వా మీద చక్కగా పిజ్జా రెడీ అయిపోయింది కదా. భవానీ గారు, మీరు అడిగిన చికెన్ పిజ్జా చూడండి ఎంత బాగుందో. మీకు ఇష్టం లేకపోతే పన్నీర్ తీసేయండి, కానీ పన్నీర్ చికెన్ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. పన్నీర్ చికెన్ పిజ్జా తయారీ విధానం మరొకసారి చూడండి. పన్నీర్ చికెన్ పిజ్జా తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, ఈస్ట్, చక్కెర, ఉప్పు, నీళ్లు పోసి కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం నూనె పోసి పిండిని తడిపి 30 నుండి 40 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నూనె వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన వెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, బోన్లెస్ చికెన్, మిక్స్డ్ డ్రై హర్బ్, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకొని అందులో టమాటో కెచప్, టమాటో ప్యూరీ, కొంచెం నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మొక్కజొన్న పిండిని కింద పరచుకొని పైనుండి పిజ్జా డో పెట్టి పిజ్జా షేప్ చేసుకుని వేడిగా ఉన్న పెనం పైన వేసుకొని ముందుగా తయారు చేసుకున్న పిజ్జా సాస్ పైనుంచి వేసి దానిపైనుండి పన్నీర్, టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మొజరిల్లా చీజ్ వేసి మూత పెట్టి 10-15 నిమిషాలు ఉంచుకుంటే పన్నీర్ చికెన్ పిజ్జా రెడీ.